ప్రపంచమంతటా అంధుల అక్షర ప్రధాత మహనీయుడు లూయీ బ్రెయిల్ జీవిత చరిత్రను ఆంధ్రప్రదేశ్ అంధుల సమాఖ్య మిద్దె రాములు గారు బృందం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ ఈజ్ ఎఫిలియేటెడ్ టు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ న్యూఢిల్లీ. మరి అంధుల అక్షర ప్రధాత మహనీయుడు లూయీ బ్రెయిల్ జీవిత చరిత్రను ఒగ్గు కథ రూపంగా మనకిప్పుడు వినిపించబోతున్నారు మిద్దె రాములు గారు మరియు బృందం. నీలకంఠుడు నిత్యానందుడు పులి చర్మ అంబరధరుడు లోకాల శంకరునికి భక్తులు అనేకులున్నారు. అందులోపల ఏ రాజ్యము ఏ దేశము నా ఇక్కడికి దగ్గరుంది ఓ అటువంటి యొక్క రాజ్యము కాదు అది దేశము కాదు చిన్న గ్రామము అనే గ్రామము లోపల ఒక్క గుర్రాలకు జీనులు దొరికించి జీనులు తొడిగించి జీనులు తయారు చేసే సైనిక అనే ఒక మహానుభావుడు ఉండేవో దేవుడు మహానుభావుడు ఉండేవో దేవుడు అయ్యో మహానుభావుడు ఉండేవో దేవుడు మహానుభావుడు ఉండేవో దేవుడు తనొక్క భార్య భార్య మానికు ఉన్నదమ్మా ఓ దేవుడు సకల బాధ పడుతున్నది మానీకుదేవి తనేమో గుర్రాలకు జీన్లు తయారు చేస్తాడు. మన 44 ఏళ్ళు అతనికున్నాయి, 40 సంవత్సరాలు మానికా దేవికున్నాయి. అయ్యో అని పిలువ తల్లికి తండ్రికి కొడుకులు బిడ్డలు కావాలని ఎంతో మంది కోరుకుంటారు. అనేకమైనటువంటి మొక్కులు మొక్కిన సంతానము కలగలేదయ్యా ఓ రామ రామ తిరుపతి తీరంగం భద్రాచలము రామటెంక యోజ్య పండలాపురి కాశీ గయాయముల వాడ యాత్రలు తిరిగి భగవంతుని యొక్క భజనలు చెయ్యంగా ఆ తల్లికి పరమాత్ముని దయతోటి ఒక్క నెలల్లా అగ ఓడి కూడ కట్టినారు ఓ మాసాలు ఎప్పుడు నిండెను అటువంటి యొక్క బాలుడు ఉత్పన్నం ఎట్లయితున్నాడు 1809 జనవరి 4వ తారీఖున ఎట్ల బయట పడుతున్నాడే ఆ బాలుదేవో రామ రామ
తొమ్మిదో సంవత్సరము 18/9 ఆగో జనవరి 4 నాడు ఆ అది దంపతులకు ఎప్పుడైతే బాలుడు ఉత్పన్నం ఇచ్చాడు, బాలుడు ఉట్టంగా పుయ్యన మా ఇంటు పూతలు పడుతున్నాయి, కాయన మా ఇంటు కాతలు పడుతున్నాయి, మిన్ను కావులు కప్పే మిరుగుల వర్షం కురిసే పట్టవటిన సుక్కలు జల్లు మందై ఆకాశములు పడి బూదవారి బుక్కటిల్ల సుక్కలు బెక్కటిల్లై కైలాసం గది వైకుంఠమల అడి నాగలోకం నాట్యం చేసి భూలోకం బుక్కటిల్లే. ఆ బాలుడు ఉట్టినాక కన్న తల్లికి కన్న తండ్రికి ఆనందంగా సంభ్రమైతున్నది ఈ నా తల్లు. బాలుడు పుట్టిన అటువంటి యొక్క అందంగా పిలగానికి బంగారు తొక్కలు కడదామంటే శ్రీమంతులు కాదు, ఒక గుర్రాలకు జీళ్లు తయారు చేసుకున్నటువంటి వాడు అగో చుట్టాల పక్కాల వెనుసుకొని అటువంటి 44 సంవత్సరాల కతనికి సంతానమైంది అని కమ్మాన కాపులు కమ్మయ్యలు మొదలు కంచెడు కంచెడు మిరియాలు గుక్కే గజ మీరు తురుకలు గొల్లలు వ్యాపారులంతా చూడవచ్చిండ్రు. తొట్ల గట్టి తొట్ల లోపల పట్టు బట్టలు వారిసి 21 రోజునాడు నా ఏం పేరు పెడుతున్నారమ్మో అయ్యా లూయి ఏం తను పేరల్లరో పెడతా ఉన్నారు, పెడతా ఉన్నారు చుట్టాలు పట్టాలు చుట్టూ కూర్చున్నారు. నవగాయ పిండి వంటలండి వచ్చిన చుట్టాలకు తృప్తి చేసి ఆనందంగా నా కొడుకు దీవనాంతి పెట్టమన్నాడు. తిన్నటువంటి వాళ్ళు అన్నదాత సుఖీ భవాని సల్లగ వర్ధిల్లు కొడక తండ్రి కీర్తి ఉద్దరి బిడ్డ అని పెద్దలందరూ దీవనాంతి పెట్టి ఎక్కడోళ్ళక్కడ ఎప్పుడు వెళ్ళిపోయిండ్రో. మాట పెరిగ పిల్లగాడమ్మో నోట ఎట్ల పెరుగుతున్నాడు చేతవట్టే అబారు మా తండ్రి ఇట్లు
కత్తి పడతాడు, మా తల్లి ఇట్లాగే తోలు పడ, మా తండ్రిని నేను అనుసరించుతాను. అది పదనగల్ల కత్తి అని తెలవది, తాగుతే రక్తం అత్తదా అని తెలవని బాలుడమ్మ, ఏమి తెలవని పిల్లడు, ఎట్టి బాలుడున్నడే. కడగమ్మ చేత పట్టేవా దేవుడు, కడగమ్మ చేత పట్టేవా దేవుడు, కత్తి చేత పట్టినాడే ఆ బాలుడు, కత్తి చేత పట్టినాడే ఆ బాలుడు, తోలు చేత పట్టినాడు ఆ బాలుడు, తోలు చేత పట్టినాడు ఆ బాలుడు. తోలి మీద కత్తి పెట్టించి ఏ సమయం లోపల జారిపోయి నా కంచే వడబట్టే ఆ కత్తిలో, కంచే వడబట్టే ఆ కత్తిలో, కంచె గుచ్చుక పోయి సిల 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 రక్తాలు గారుతున్నాయే. అడ్డం పడిపోయిండు లూయి బ్రేను, తల్లి మా నీకు అంట చేస్తున్నది నా కొడుకు, ఎన్నల్లేంది కీక పెట్టినాని గిద 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 గురి గచ్చటల్ల కల్ల, కంటి లోపల కత్తి గుచ్చి తెల్ల గుడ్డు నల్ల పాప అన్న వడక రణభండాలము రక్తము పెయ్యంత రక్తమైపోయింది, సమ్మశీల పోయి అడ్డం పడ్డడయ్యా నా కొడుక, నా కొడుక మొక్కంగా మొక్కంగా పుట్టినవు కొడక, నూటొక్క దేవతలకు కొడక, కోటొక్క కొబ్బరి కాలు పట్టి కొడక, నిన్ను నేను కన్నరా నా కొడుక, నా కొడుక నీ కన్ను పోయిందా కొడక, నువ్వు కన్ను కొట్టుకుంటేవా కొడక, ఎక్కడకు పోదురా నా కొడక, ఏడబోదురా విమల్ల వల్ల తల్లి రోజు Yeah.
ఏడుకుంటే కొన్ని కొన్ని రోజుల కన్నా కన్ను కాయలు గాజిపోయి సింహన జీకట్ల మరణ మబ్బులైన అతనికొక్క చెల్లే అతనికొక్క అక్క ఆ అంధుడైన మూడేళ్ల పిల్లగాడు తల్లిదండ్రి దగ్గరికి వచ్చి తల్లిదండ్రిని పునుక్కుంటా పునుక్కుంటా కన్నీళ్లు తుడిచిండు. అమ్మా ఎవరి కర్మ ఎట్లా ఉన్నదో ఎందుకు ఏడుతున్నావమ్మా, నాకు భగవంతుడు ఈ కతి ఇచ్చిండని ఊరుకోండి అన్నాడు. కొడుకు ముద్దు ముద్దు మాటలతోటి కన్న తల్లి కన్న తండ్రి ఆనందంతోటి ఎప్పుడున్నారో అక్క చెల్లే అగో చదువు బల్లల్ల కాట ఓ గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటుండు, పంతులు చెప్పిన మాట పాటించి వింటుండు, సారు చెప్పిన మాట సక్తంగా వింటుండు. అయినంత మాత్రాన జ్ఞాన నేత్రముతోటి ఆ బాలుడు అనేకమైనటువంటి ఆ పంతులు చెప్పిన పలుకులు ఆలకించి ఉంటుండు ఆ బాలుడు. సర్లందరం గురపడుతున్నారే అటువంటి ఒక అక్కతోటి చెల్లెతోటి పడిపోతే ఆ అక్కకు చెల్లెకు చిన్న పిల్లలకు చెప్పే అటువంటి ముచ్చట్లు బంతు పూకుండి జ్ఞాన నేత్రం అనేది ఉంటదట భగవంతుడు ఇత్తడు ఆ ద్వందులకు. ఆ జ్ఞాన నేత్రముతోటి పరిశీలన చేసిండు, వాళ్ళ పలుకులు శవనందు పెట్టుకున్నాడు, శ్రవణం చేసుకున్నాడు ఆనందంగా. కొన్ని కొన్ని రోజుల వరకల్లా అక్కను మించి పిల్లగాళ్ళను మించి పంతుళ్ళకే ప్రథమ శిష్యుడు అయిండయ్యా బాలుడేమో. పెట్టుకున్నటువంటి కన్న తండ్రి నువ్వు ఎప్పుడైతే సార్లు మెచ్చుకుంటున్నారో కొడుకు కందు లేకున్నా గాని ఒక శిలా పలక చేసిండు అటువంటి ఒక సైనికు. శిలా పలకమైన చిన్న చిన్న మొలలు ఆ మొలలను ఆల తిరిగా కయ్యారు ఒట్టిళ్ళు ఊరు అన్నట్టుగా మొలలు అంటుకుంటా ఎట్లెట్ల ఇట్లా అనుకుంటే అట్లట్లా అక్షరము తెలిచేటట్టు మొట్టమొదలు ఈ లూయి బ్రేన్ తండ్రి మొట్టమొదలు శిలా పలక మీద నా మొలల పట్టినాడేవో మొలాలు పట్టినాడేవో అక్షరము తిరిగట మొలలు మొలాలు పట్టినాక బాలుడు తండ్రి వేడి కట్టినాడు ఆ బాలుడు వేడి కట్టినాడు ఆ బాలుడు ఎన్నో కన్న తండ్రి కాళ్ళు వచ్చిండు పునుక్కుంటా పునుక్కుంటా కన్న తల్లి కాళ్ళు వచ్చి ఆ తండ్రి వచ్చినటువంటి యొక్క మేకుల మీద అయ్యో ఎల్ల పెట్టినాడు అక్షరాలు దిద్దుతున్నాడే నన్ను లేనటువంటి వాడు మొట్టమొదలు ఆ మేకులతోటే ప్రారంభం చేసిండు అటువంటి లూయి ఆ రూపం సక్కదని ఉన్నది కన్ను లేకున్నా ప్రపంచ జ్ఞానాన్ని మధులోపల పెట్టుకొని అందంగా చదువుతున్నాడమ్మా.
అంటే ఇక్కడికి దగ్గర ఆ బాలుడు చదువులల్లా సరస్వతి పుత్రుడయిండు, చదువులల్ల సరస్వతి పుత్రుడయిండు, బుద్ధి లోపల బృహస్పతి అయిండు. ఆ బాలుడు 12 ఏళ్ళు ఎప్పుడు 14 ఏళ్ళు చదివిండో ఆ అందుల పాఠశాల అని మొట్టమొదలు పేరు రావాలనుకున్నాడు. అదే పాఠశాల లోపల శిష్యునిగా అచ్చి అదే పాఠశాలకు అగో గురువు అయిండయ్యా ఓ లోకులారా. ఏం చేసిండయ్యా ఆ పాఠశాలను వ్యవస్థాపించిన నాయన? ప్రపంచంలో ప్రపంచంలో అందుల పాఠశాలను వరుసగా స్థాపించిన వ్యక్తి ఎవరు నాయన? ఎవరు? వాలంటీర్ సర్వీస్ అని. వాలంటీర్ సర్వీస్ 1819లో ప్యారిస్ నగరంలో గొప్ప చరిత్ర కలిగిన ప్రపంచంలో కల్లా అందులో మొదటి పాఠశాలను స్థాపించాడు, చేర్పించారు నాయన. పాఠశాలలో చేర్పించి అదే పాఠశాలకు అనేకమైనటువంటి ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చిండు. అందులోపల ఎట్లా ఉన్నది, ఏ ప్రకారంగా ఉన్నది? అందులోనే చదువుకున్న వ్యక్తి ఆ పాఠశాలలోనే 17 సంవత్సరాలకే ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు. అందుడై కూడా అందుడై ఉండి ఆ పాఠశాలలో చదువు నేర్చుకుని 17 సంవత్సరాలకు అదే పాఠశాలలో ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు. లూయి బ్రెయిల్. అటువంటి బాలుడు తర్వాత ఏమి చేశారయ్యా? అటువంటి బాలుడు తర్వాత 6 సుక్కల దాత కనిపెట్టాలని ఆలోచన కలిగింది. అంటే 12 సుక్కలైతే బాగైతున్నాయి, 6 సుక్కలనే ఈ అందులకు తొందరగా రావాలనేటువంటి ఒక జ్ఞానము కలిగింది అంటావు. తర్వాత ఏం జరిగింది నాయన అంటే? ఏం జరిగిందయ్యా? ఈ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసుకుంటూ రాత్రింపవల్లు పగలనక రాయనక పగలనక రేయనక కష్టపడుతూ ఈ అందుల కోసం సులభంగా చదువుకునేందుకు సులభంగా రాసేందుకు ఈ విద్యను కనిపెట్టాలని ఒక లిపిని కనిపెట్టాలని తహతాలు ఆడుతూ అదే ఆలోచనతోటి అతను దినదినము ఆలోచించసాగినాడు. ఆ తర్వాత 1921 సంవత్సరంలో చార్లెస్ బబియర్ అనే మాజీ సైనికుడు అతని దగ్గరికి లూయి బ్రెయిల్ వచ్చిండు. ఆయన వచ్చి ఏం చేసిండంటే అతని సైనికులు ఇంతకుముందు సైనికులు చదువుకోవడం కోసం అంటే కళ్ళు లేకున్నా సైనికులు రాత్రి సీక్రెట్ గా చదువుకోవడం కోసం ఆ చార్లెస్ బబియర్ 12 చుక్కల ఒకటి లిపిని తయారు చేసిండు. ఆ లిపిని ఆ పన్నెండు చుక్కల లిపిని లూయి అతని దగ్గర నేర్చి ఆ తర్వాత ఈ 12 చుక్కలైనా కూడా చాలా కష్టమవుతుంది, చదువుకోవడానికి కష్టమవుతుంది, అందుకని 6 చుక్కల లిపిని తయారు చేయాలని చెప్పి ఆలోచనతో అయ్యయ్య లూయి 6 చుక్కల లిపిని ఎట్లా తయారు చేసే? పరబ్రహ్మ జ్ఞానతత్వాలు అందినటువంటి వాళ్ళు పరశ్రాణైతున్నారే. ఏమిటి అందుడు ఇంత తెలివి, ఏమిటి విజ్ఞానము? కానీ మనసులో ప్రపంచంలో అన్ని భాషలలో హిందీ ఇంగ్లీషు తెలుగు అన్ని ఏ భాష అయినా కూడా ప్రపంచంలో ఉన్న అన్ని భాషలన్నిటిలో సులభంగా వ్రాయడం కోసం చదవడం కోసం మరి గణితాలు అంకెలు అన్ని తర్వాత మ్యూజిక్ కూడా కొటేషన్స్ లో రాయడం కోసం ఇవన్నీ అతను అన్ని రకాల భాషలను కనిపెట్టి అంటే ఒక లిపిని తయారు చేసిండు ఆయన. అదే లిపి నేడు ప్రపంచంలో ఉన్న అందరూ
అందరూ ఒక గొప్ప తయారు చేయడం వలన అందరూ ఈ రోజు అతి ఉన్నత స్థానాల్లో అందరూ ఉండగలుగుతున్నారు. సో ఈ రకంగా లూయి ఒక గొప్ప మహాశయునిగా రూపొందాడు. ఆ మహానుభావుడు ఈ యొక్క భూ ప్రపంచం మీద అంధునిగా 3 సంవత్సరాలకే అంధుడయి కళ్ళున్న వారికే కళ్ళబడది రాతవ్వ, కళ్ళున్న వారికే కనికరం ఉండదు రా భూలోకమందు. అటువంటి 3 సంవత్సరాల బారునప్పుడే ఆ కళ్ళు పోయి ఆ తర్వాత 15 సంవత్సరాలల్లా లిపిని తయారు చేసి 12 6 చేసి అందులో మేము గుడ్డివాళ్ళమని అనుకోవద్దు. గుడ్డివాళ్ళు ఈ భూ ప్రపంచం మీద అనేకమైన విద్వాంసులు కావాలి, అనేకమైనటువంటి చదువులు చదవాలి. ఈ కళ్ళు లేకున్నా ఈ కలియుగం ఉన్నంత వరకు ఈ అందులే ఆరాధ్య దైవంగా పూజించేటువంటి ఒక దేవతలు తిరగా మీరు కూడా మేమున్నాం, మేము కూడా రాజకీయవేత్తలమైతం, మేము కూడా అనేకమైనటువంటి సంగీత పరులైతం, మేము కూడా అనేకమైన శాస్త్రాలు అవుతామని ముందుకు రావాలి. అతడు చేసినటువంటి విజ్ఞానము ఆనాడు కాదు ఈనాడు దాకా అందులో ఎంతో ఎంతో చదివి పైకత్తున్నారు. మంగళ మాని పాడరమ్మ మమల్లయ్యకు వస్తామని చెప్పరమ్మ, మంగళ మాని పాడరమ్మ మమల్లయ్యకు వస్తామని చెప్పరమ్మ. పూలో పండాలు ఎత్తు పూజ కాడ నేను ఉంటా, పూలో పండాలు ఎత్తు పూజ కాడ నేను ఉంటా. భారతీయ నేను వస్తు భారతీయ నేను వస్తు భారతీయ నేను వస్తు భారతీయ నేను వస్తు. గండమాని చెప్పరే మయమవాడ రాజ నాకు వస్తామని చెప్పరే, గండమాని చెప్పరే మయమవాడ రాజ నాకు వస్తామని చెప్పరే. అయ్యల బిరయ్య సమర్పత్ నమస్తుతే ఏక్ నమాపతి పార్వతి.